వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వర వీలాగ్స్ వచ్చేసానండి మీ శ్వరని మీ ముందుకి లేటెస్ట్ గా ట్రాక్టర్స్ గురించి అడిగారు నాకు ట్రాక్టర్స్ గురించి మీరు ఇంత ఆసక్తి చూపిస్తారో అని అనుకోలేదు అందుకని ఇన్నాళ్ళు నేను అంత కాన్సంట్రేట్ చేయలేదు అయితే ఈ ట్రాక్టర్స్ ఇక్కడ రకరకాల ట్రాక్టర్స్ ఉంటాయన్నమాట చిన్నది పెద్దది అట్లా ఈ రోజు నేను మూడు రకాల ట్రాక్టర్స్ ని నేను మీకు చూపించబోతున్నాను మూడు రకాల ట్రాక్టర్స్ మూడు డిఫరెంట్ ప్రైసెస్ అట్ ద సేమ్ టైం ఏది ఎందుకు వాడతారు అనేది నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను అన్నమాట ఎవరన్నా మీలో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాకుండా మీ అభిప్రాయాలని సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చేస్తారు కదా మరి నేను ఇక్కడ మూడు రకాల ట్రాక్టర్స్ అని చెప్పానని ఇక్కడ అమెరికాలో మూడు రకాల ట్రాక్టర్సే ఉంటాయని ఫిక్స్ అవ్వద్దు ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ట్రాక్టర్స్ నేను చూశాను నేను ఎప్పుడూ అటు శ్రద్ధ పెట్టలేదన్నమాట ఈ రోజు నేను మీకు ఇక్కడ ఈ ఫీల్డ్లో పనిచేసిన ఈ మూడు రకాల ట్రాక్టర్స్ని చూపించాలనుకుంటున్నాను మీరు ఇప్పుడు ఈ ట్రాక్టర్ బ్లేడ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ బ్లేడ్ని కరెక్ట్గా 21/16 మెజర్మెంట్కి ప్లాంటేషన్కి మార్కింగ్ చేసుకోవడానికి వాడుతున్నారనమాట ఏ మొక్క ఎక్కడ పెట్టాలి అనే దానికి మార్కింగ్ కోసం నిలువుగా అడ్డంగా లైన్స్ గీసుకుని ఎక్కడైతే ప్లస్ పాయింట్ వస్తుందో అక్కడ మొక్కను పెడుతున్నారనమాట సో దానికోసం ఆ బ్లేడ్ని దీనికి కనెక్ట్ చేశారు అంటే ఈ ట్రాక్టర్ ఇది మాత్రమే చేస్తుందా అని కాదు ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాక్టర్ దీనికి వెనకమాల బ్లేడ్స్ మార్చుకోవచ్చు ఈవెన్ ఫర్టిలైజర్స్కి కూడా వాడతారనమాట ఇవన్నీను ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చేసి $55,000 నుంచి మొదలవుతుంది ఇక దానిపైన ఇంకేమైనా కొత్త ఫీచర్స్ మీరు యాడ్ చేసుకోవాలంటే ప్రైస్ మారుతూ ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ఇది 15 ఎకరాల భూమి ఒక్క రోజులోనే ఈ మార్కింగ్ అంతా కంప్లీట్ చేయగలిగారు ఈ ఒక్క ట్రాక్టర్తోనే స్పీడ్ హార్స్ పవర్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని ఈ ట్రాక్టర్ని కొనుక్కుంటారనమాట నేను చెప్పేది కేవలం ట్రాక్టర్ ప్రైస్ మాత్రమే బ్లేడ్ ప్రైస్ కాదు బ్లేడ్స్ మార్చుకోవాలి చూస్తానికి ఇది చిట్టెలకులాగా చిన్న ట్రాక్టర్ లాగా అనిపించినా దీంతో ఎన్ని పనులు చేయొచ్చో ఎక్కువగా ఇది ఎక్విప్మెంట్ మూవ్ చేయడానికి ఈ బ్లేడ్ని సెట్ చేసి క్రెయిన్ లాగా వాడుతూ ఉంటారు ఇది వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి థింగ్స్ మూవ్ చేయడానికి వాడుతున్నారు ప్రస్తుతానికి దీనికి ఎక్కువగా బ్లేడ్ మార్చుకునే ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయంట ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $40,000 అన్నమాట ఈ ఇండియాలో కూడా అవైలబుల్ ఉండొచ్చు కానీ నాకైతే అవగాహన లేదు కాబట్టి నాకు ఆశ్చర్యంగా అనిపించినవి అందుకని చూపిస్తున్నాను అక్కడ కూడా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను నేను మీతో పాటే నేర్చుకుంటున్నాను జనరల్గా ఎక్కువ భూమి ఉన్నవాళ్ళు ఇలా రకరకాల ట్రాక్టర్స్ కలెక్షన్స్ కూడా ఉంటుంది ఒక ప్లాట్ మొత్తం అంతా ఈ ఎక్విప్మెంట్ పెట్టడానికి అలాట్ చేసి ఉంటారనమాట ఇప్పుడు ఈ 15 ఎకర్స్ని సాగు చేయడానికి అన్ని రకాల తయారీలు జరుగుతున్నాయి అందుకని అన్ని రకాల ట్రాక్టర్స్ వర్క్లో ఉన్నాయి ఈజీగా మనకి అవైలబుల్ డెమాన్స్ట్రేషన్ దొరికిందనమాట ఇక వచ్చేసిందండి కింగ్ ఆఫ్ ద ట్రాక్టర్స్ ఈ ట్రాక్టర్ని మాత్రం రెప్ప వేయకుండా చూడండి నాకు చాలా నచ్చిన ట్రాక్టరు దీనికి పేరు కూడా పెట్టేశాను నేను రోబో సినిమాలో చిట్టి ఉంటుంది కదా అదే ఇది దీని పేరు చిట్టి అని పేరు పెట్టాను నేను ఎందుకంటే ఆ చిట్టి ఏమేమి పనులు చేస్తుందో అన్ని పనులు చేస్తుంది ఇది ఇది కూడా డీజిల్తోనే నడుస్తుంది కాకపోతే చాలా 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 ఫీచర్స్ ఉంటాయన్నమాట ఇది ఫర్టిలైజర్స్ వేయడానికి చాలా ఈజీగా పనిచేస్తుంది క్విక్గా అవుతుంది ఇలాంటి ఫస్ట్ భూమిని సాగు చేసే ముందు కొంచెం లూజ్ చేస్తారు కదా దానికి ఎక్కువగా హెల్ప్ అవుతుందన్నమాట మనం ఎన్ని ఇంచెస్ లోపలికి తవ్వాలి అనేది మనం ఫిక్స్ చేసుకుని దాంట్లో ప్రోగ్రామ్ రాసేస్తే స్టార్ట్ చేస్తే ఇంకంతే అదే మ్యాప్లో వెళ్ళి చేస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ డ్రైవర్కి చాలా మాన్యువల్ వర్క్ చాలా తక్కువగా ఉంటుందంట ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఏసీ ఉంటుంది హీటింగ్ ఉంటుంది ఏ సీజన్లోనైనా ఈజీగా వాడచ్చు ఇప్పుడు ఇట్లా సాగు చేసేటప్పుడు వాడితే సరిపోతుంది ఇది మళ్ళా తర్వాత ఏమి ఎక్కువగా వాడాల్సిన అవసరం రాకపోవచ్చు ఈ పొలాల్లో మైనింగ్ వర్క్స్లో కానీ పెట్రోలియం ఇండస్ట్రీలో కానీ అట్లాంటి వాటిల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ రైతుకి ఏంటంటే ట్రాక్టర్స్ అంటే కొంచెం ప్యాషన్ కూడా ఉందన్నమాట అందుకనే ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ట్రాక్టర్స్ ఈయన దగ్గర మనం చూడొచ్చు దీంట్లో ఫ్రంట్ గేర్సే 16 ఉన్నాయండి మళ్ళా రివర్స్ గేర్లు వచ్చేసి 4 ఉన్నాయి ఇది 800 సిరీసు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మోడల్లో 1000 సిరీస్ నడుస్తుంది అన్నమాట
అయితే దీని ప్రైస్ తెలిసిన తర్వాత పైకి ఎక్కాలంటేనే నాకు వణుకు పుట్టింది తెలుసా. ఎంత అనుకుంటున్నారు? $400,000 అండి. అంటే మన డబ్బుల్లో వచ్చేసి సుమారు 3,40,00,000. ఇప్పుడు దీని రీసేల్ వాల్యూవే ఉంది 2 కోట్ల వరకు తెలుసా. అంటే కొన్ని వేల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే వాళ్ళకేమీ పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించకపోవచ్చు. కాకపోతే నాకైతే చూడటం ట్రాక్టర్కి 3,50,000 అన్నంత నోరు వెళ్ళబెట్టాను అన్నమాట. సో కొంచెం లోపల కూడా చూసేద్దాము. ఫుల్ జూమ్లో పని జరుగుతుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి, అందుకని దుమ్ము కొట్టుకుని ఉన్నాయి అన్నీను. డాష్ బోర్డు, దీని టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఈ మోడల్ లింక్ పెడతానులేండి, మీరు ఆసక్తి కలిగి ఉంటే కనుక దాంట్లో చూడండి డీటెయిల్స్. దీనికి జీపీఎస్ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళు ఇప్పుడు ఆ జీపీఎస్ని తీసేసున్నారు. మామూలుగా ఎప్పుడు వాడుకుంటే అప్పుడు కనెక్ట్ చేసుకుంటారంట. మొత్తం గేర్లన్నీ కూడా ఆటో సిస్టము, టచ్ స్క్రీన్, ప్రోగ్రామబుల్ రూట్స్ అన్నమాట. మనం ప్రోగ్రామ్ చేసుకుని ఇన్ని చేయాలి అని అంటే లైన్ కూడా డిఫరెన్స్ వెళ్ళదు. లైన్ ఎందుకు డిఫరెన్స్ వెళ్ళకూడదు అని అంటే, ఇప్పుడు చిన్న చిన్న క్రాప్స్ ఉంటాయి కదా, వాటికి వెనకమాల ఫర్టిలైజర్ ట్యాంకర్ ఉంటుంది. ఆ ట్యాంకర్ని కనెక్ట్ చేసినప్పుడు ఆ రో క్రాప్స్ మీద ఈ టైర్స్ వెళ్లకుండా తొక్కకుండా అట్లా సెట్ చేసుకుంటారనమాట. దాని ప్రకారంగా వెళ్ళి ఇది ఫర్టిలైజింగ్ అంతా స్ప్రే చేసేసి వచ్చేస్తుంది. సో దిస్ షట్స్ డౌన్, దిస్ షట్స్ ఆఫ్ ది హోల్ పవర్ టు ది హోల్ కంప్యూటర్. ఓకే, హోల్ లోపల ఉన్న కంప్యూటర్ సిస్టమ్కి మాత్రం కీ కింద ఇచ్చాడు. మామూలుగా డ్రైవర్ దగ్గరే ట్రాక్టర్ కీ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ డిగ్ చేయడానికైతే 5 ఫీట్ డెప్త్ సెట్ చేస్తున్నారు ప్రోగ్రామ్ దీనికి. సో 5 ఫీట్ డెప్త్ వరకు ఇది భూమిని అంతా తవ్వి లూజ్ చేస్తుంది. దానిపైన ఇంకొక ట్రాక్టర్ ఏం చేస్తుంది అంటే లెవెల్ చేస్తుంది. మళ్ళీ నాకు ఈ ట్రాక్టర్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్డ్గా నేను టెక్నికల్ లెవెల్కి వెళ్ళి నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే అంత అవగాహన లేదండి. దీని హార్స్ పవర్ కానీ మైలేజ్ కానీ ఇవన్నీ వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్లో అయితే ఉంటుంది, దయచేసి చూడండి. నేను ఇక్కడ చెప్పలేనందుకు క్షమించండి. అయితే పాప మీనా మన కోసం ఒక రౌండ్ వేసి డెమోన్స్ట్రేషన్ కూడా ఇస్తానంటున్నాడు. సో ఆ డెమోన్స్ట్రేషన్ కూడా చూసేద్దాం మనం. డీటెయిల్డ్గా కాకపోయినా ఒక చిన్న రౌండ్ ఏమని చెప్పాను నేను. ఇదన్నమాట మన చిట్టి కథ. ఇలాంటి ట్రాక్టర్స్ చూడగానే మీకు ఏమనిపించిందో, ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది నా తప్పుల్ని సరిచేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. పొగడ్తల కన్నా కూడా విమర్శలు వస్తుంటే నేను సవరించుకుంటూ నేను ముందుకు వెళ్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రానున్న వీడియోస్లో అసలు ఈ పొలంలో ఏం వేస్తున్నారు, ఇంకా ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా లాస్ట్ వెరైటీ ఆఫ్ ట్రాక్టర్ని చూపిద్దాం అని అనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ ట్రాక్టర్ వచ్చేసి కామన్గా వాడతారండి. ఈ ట్రాక్టర్స్ చాలా హ్యాండీగా ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఈ వెనకమాలు పెట్టే బ్లేడ్సే ఒక 30-40 రకాలు ఉంటాయండి వీళ్ళ దగ్గర.
సో ఇప్పుడున్న ఇక్కడ అటాచ్మెంట్ వచ్చేసి లెవెల్ చేస్తుంది. ఇందాక ఏదైతే తవ్వారో దాన్ని పైన బ్లేడ్ లాగా ఉంది దాన్ని నీట్గా లెవెల్ చేసేస్తుంది. దీనికి జీపీఎస్ అట్లాంటి ఫీచర్స్ ఏమీ లేవు కానీ ఆటో గేర్లో ఉంది. సో ఈజీగానే కార్ డ్రైవ్ చేసినట్టే ఉందన్నమాట డ్రైవింగ్ అది కూడాను. దీని ప్రైస్ కూడా 55,000 ప్లస్ నుంచినే మొదలవుతుందండి. ఇంకా బ్లేడ్స్ మీకు ఏ బ్లేడ్ కావాలి అనేది దాన్ని బట్టి మీరు కొనుక్కోవటమే, విడిగా కొనుక్కోవటమే. అంటే మన డబ్బుల్లో సుమారు 40 లక్షల వరకు అవుతుందండి. అసలు ఇండియాలో నార్మల్ ట్రాక్టర్ ప్రైస్ ఎంత ఉందండి ఇప్పుడున్న మార్కెట్లో, కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈరోజు వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మాకు ఒక చిన్న యానిమల్ కనిపించింది, ఎలకలాగా ఉంది కదా, అది గూఫర్. ఇక్కడ భూమిలో కనిపించింది అన్నమాట. సో ఏదో పెద్ద దానికి జాబ్ ఇచ్చినట్టు తవ్వేస్తుంది. క్యూట్గా అనిపించి వెళ్ళబోయే ముందు మీకు అది ఒక చిన్న క్లిప్ చూపిద్దామనేసి అది చేసాము. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.